కాపన పులుసు ఎట్లుంటుందా తింటే హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్యాంగ్ టాలీవుడ్. మనమైతే ఇప్పుడు షూటింగ్ అయితే పోతున్నాం చెన్కూర్ సీరియల్ షూటింగ్ కి, ఎస్ స్టూడియోకి. వెల్కమ్ టు గ్యాంగ్ టాలీవుడ్. సో ఈరోజు పొద్దుగాల మనం అయితే లేచినాం. చూపి లొకేషన్ చూపి, ఇట్లా తిప్పువాయా? ఇదే స్టూడియో అంటారు, జగదాత్రి సీరియల్కి వచ్చినాం ఈరోజు. ఓకేనా? ఇప్పుడైతే లొకేషన్కి వచ్చినాం. ఈరోజు మీకు ఈ షూటింగ్లో ఇప్పుడు ఈ షూటింగ్ బ్లాగ్ అయితే ఎప్పుడు చూపించాలి. సో ఎస్ స్టూడియోలో మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. అదే ఇది. సో లొకేషన్ అదే ఈరోజు మా లొకేషన్ అయితే ఆ బ్యాక్ సైడ్, అదే మా లొకేషన్. మంచి లొకేషన్స్ ఉంటాయి కూడా, అన్నీ చూపిస్తాను మీకు, అంతా చూడండి మీరు. ఇది కూడా ఒక షూటింగ్ హౌస్, ఇది షూటింగ్ సెట్ వర్క్ నడుస్తున్నా. బయటికి అంటారా, అదే ఎవరున్నారా లోపల? లోపలైతే చీకటి ఉంది, మన టార్చ్ అయితే ఆన్ చేస్తా. చూసిన ఎట్లా ఉంది లోపల? టిఫిన్ తింటున్నావా ప్రసాద్? మరి తినొద్ద గుద్దాలకు ఆకలి వేస్తుంటే, మరి తినొద్ద గుద్దాలకు ఆకలి వేస్తుంటే. ఇప్పుడైతే చట్నీ వేస్తారు మాకు, చట్నీ పల్లీ చట్నీ. చెక్కిన తర్వాత ఏమి వేపించుకుంటాం? మాకైతే ఎట్లా వచ్చేసింది రెడ్ చట్నీ, అల్లం చట్నీ. బ్రో జీవితంలో ఎంత పెద్ద గిటార్ ఎప్పుడైనా చూసినారా మీరు? చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు. అడుగుతున్నాయిపోయి ఏ అది రాదు అటాచ్మెంట్ అనుకుంటా, చూసుకో. మా సెట్ డిపార్ట్మెంట్ అయితే పాపం చాలా కష్టపడతారు, సో అంతా సెట్ చేసుకుంటున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంట్, మన డైరెక్టర్ సార్. అది కాగానే మన షూట్ స్టార్ట్ అవుతుంది, మీకు చూపిస్తాం. సో ఈ లైట్లు అయితే మన దగ్గర కంపల్సరీ, షూటింగ్ చేసినప్పుడు కంపల్సరీ లైట్లు అయితే వాడతారు. ఎందుకంటే ఫేస్ బ్లర్ కావద్దు, మంచి క్లారిటీగా రావాలా, ఏసీని ఏ టైంతో రావాలని తీస్తారు సార్. మన మా తమ్మ వెళ్ళిది, సో తమ్మ వెళ్ళిది, సో మా పిల్లలకి, మా పిల్లలకి తీసుకున్నా చాయ్ పెట్టమంటే పెడతలేదు, ఏమీ పెట్టుకుంటున్నా చూపిస్తాం. వాళ్ళంటే ఇష్టం అయితే లేదు, కట్టలేపోయి మీద ఈడ వండుకుని తింటారు. అత్తమ్మ ఇంట్లో స్టవ్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద వండుతున్నాం బయట. అయితే స్టవ్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద వండుతున్నాం బయట. మీరు వస్తే రావచ్చు రావచ్చు, రావచ్చు. అయితే మన వాళ్ళకి తెలిసిన మన మా అత్తమ్మ బయట అన్నం వండుతుందని కూర్చున్నారు ఇలా. ఈ సైకిల్ మన ఏ టీడీపీ వాళ్ళది సైకిల్? నా ప్లేట్ అయితే నా పని మనిషికి అడుగుతున్నాడు, నా ప్లేట్ అయితే నా పని మనిషికి అడుగుతున్నాడు. కాపన పులుసు ఎట్లుంటుందా తింటుంటుందా? ఏం నెల్లూరు చేపల పులుసు? సో లంచ్ తర్వాత అయితే మాదే అంట షార్ట్, సో జల్దీ తిని షార్ట్కి అయితే పోవాలా మేము. సో ఫస్ట్ లంచ్ తర్వాత మాదే తీస్తారంట షార్ట్. మన ఫ్రెండ్స్ అయితే మన స్టూడియో పక్కన ఇంకో స్టూడియో ఉంది, మన ఫ్రెండ్స్ అయితే ఆడ షూటింగ్ చేస్తున్నారు. సో మన భాను అన్నమాట. ఏడు ఏడు షూటింగ్
మీరు మా కాడికి వచ్చి మనోడు కూడా ఇండ చేస్తున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అభిమానమే మా ప్రేమ అంతే థ్యాంక్ యూ భానుభాయ్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే షూటింగ్ అయితే అయిపోయింది చాలా నైట్ అయిపోయింది సో మేమైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ సో బాయ్ ఫ్రెండ్స్ 1967 గుడ్ బైస్.